దేశమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు పరుగులు పెడుతున్నటువంటి వేళ దానికి తగినట్టుగా మార్పులు శరవేగంగా జరగడం ప్రారంభించినాయి అందులో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసింది ఐదు వందల కోట్లు దాదాపుగా మూడు వందలకి పైగా బస్సులు మూడు మూడు వందల యాభై ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఆర్టీసీ అద్దె బస్సుల విధానంలో వీటిని ప్రవేశపెడతారు ఏసీ సర్వీసులుగా ఉండే ఈ బస్సుల్ని తిరుమల తిరుపతి మధ్య అట్లాగే అమరావతి విజయవాడ గుంటూరు మధ్యన విశాఖపట్నంలో కూడా బస్సులు అంటే అక్కడ ఒక తిరుపతి తిరుమల మధ్య వంద అమరావతి గుంటూరు అంటే అమరావతిలో విజయవాడ గుంటూరు మధ్యన వంద విశాఖపట్నం వంద బస్సులకి ఓకే చేశారు అయితే ఇక్కడ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది తిరుమల విషయంలో ఎందుకంటే తిరుపతి తిరుమల పైకి కొండ పైకి వెళ్తూ ఉంటుంటుంది అది దానికి ఎక్కువ వినియోగం అవుతూ ఉంటుంటుంది పవర్ పెట్రోలు డీజిల్ ఈ వాహనాలకి వీటికి అదే రేంజ్లో పవర్ ఉంటుందా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకో మిగతాయి ఇక్కడ బాగానే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ దాని మీద పవర్ ఇది పడినప్పుడు ఈవెన్ తిరుపతి ఈ డిపోలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు లేదు తిరుపతిలో వార్తలు కవర్ చేసే జర్నలిస్టులు కూడా తెలుసు అక్కడ బస్సులు తొందరగా పాడైపోతూ ఉంటాయి ఆ పద్దాకా గేర్లు వేసుకుంటూ పోవాలి పైకి వెళ్తూ ఉండాలి ఈవెన్ కిందకి దిగేటప్పుడు బ్రేకుల మీద కాళ్ళు వేసుకుంటూ కూర్చోవాలి తేడా వచ్చిందంటే ఆ తర్వాత కింద డైరెక్ట్గా చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి అది పెద్ద ప్రమాదకరం కాబట్టి చాలా జాగ్రత్తగా రకంగా చెప్పాలంటే మా తమ ప్రాణాలని పణంగా పెట్టి నడుపుతూ ఉంటుంటారు అక్కడ వాళ్ళు అయితే అలవాటు పడిపోయిన తర్వాత కామన్గా అనిపిస్తుంది కానీ మనలాంటి వాళ్ళు గబక్కన అలాంటి చేయలేం అలాంటి దశలో ఉండేటువంటి ప్లేసెస్ కాబట్టి వాటికి వినియోగానికి ఇవి అంటే తొందరగా పాడేతాయి ఆహాబస్సులే పెట్రోల్ డీజిల్ ఇవి కొంచెం సాఫ్ట్ కదా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నూనె మామూలు కార్మికుడికి ఉన్నంత తేడా ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ క్రాచ్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటువంటిది మంచి పరిణామం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవడాన్ని అభినందిద్దాం